కళాశాల గేటు ముందు కూర్చొని ప్రజలందరికీ నమస్కారం. వీధి కుక్కలు కలుషితమైన నీటి మన డ్రైనేజ్లో ఉండే కలుషిత నీళ్ళలో బొడలడం వలన వాటికి ఎలర్జీ చూపడం జరుగుతుంది. ఎలర్జీ చూపడం వల్ల కాళ్ళతో గోకడం కానీ దేనికన్నా ఎలర్జీ రియాక్షన్ వల్ల చర్మం ఊడిపోయి ఎర్రగా కనబడదు. ఇది ఎటువంటి వింత వ్యాధి ఏమి కాదు, ఇది మనుషులకు కూడా సంక్రమించే వ్యాధి కాదు. ఇది కలుషితమైన నీటి తాగడం వల్లనూ కలుషితమైన నీటిలో బొరలడం వల్ల మాత్రమే వ్యాధి రావడం జరుగుతుంది. ఇది కాలక్రమేణా ఒక 20-25 రోజుల వరకు ఎలర్జీ ఇంజెక్షన్స్ వాడినట్టు తగ్గబడదు. అంటే వీధి కుక్కలకు ఎవరు ఇంజెక్షన్లు ఇవ్వరు కాబట్టి మరి వాటి వల్ల పెంపుడు కుక్కలకు కూడా సోకే ప్రమాదం ఉంది. పెంపుడు కుక్కలు అది సంక్రమించే వ్యాధి ఏమి కాదు, ఓన్లీ కలుషితమైన నీటిలో స్నానం అంటే బొరలడం వల్ల కానీ కలుషితమైన నీటి తాగడం వల్ల మాత్రమే ఆ వ్యాధి రావడం. ఇది సంక్రమించే వ్యాధి కాదు. పెంపుడు కుక్కలకు ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే కుక్కల ద్వారా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. అది సంక్రమించే వ్యాధి కాదు, ఓన్లీ ఎలర్జీ వల్ల వచ్చే వ్యాధి కావున అది మనుషులకు కూడా ఎటువంటి ప్రాబ్లం కాదు. కాబట్టి చూడడానికి కొద్దిగా భయం అనిపిస్తుంది కానీ ఎటువంటి ప్రాబ్లం కాదు. అవును, చూడడానికి భయం ఉన్నప్పుడే అందరు భయపడే ప్రమాదం ఉంటుంది. అంటే ఇంకా వేరే ఏమైనా డిఫరెంట్ కాదు, ఓన్లీ ఎలర్జీ అండి. ఓన్లీ ఎలర్జీ, ఎటువంటి అది అంటే సంక్రమ మనుషుల నుంచి కుక్కలు కానీ కుక్కల నుంచి మనిషికి సంక్రమించే వ్యాధి కాదు. ఓన్లీ అది ఎలర్జీ అక్కడ కాళ్ళతో గీకడం వల్ల దాని స్కిన్ అంతా ఎర్రగా అయ్యి ఇంకా ఎలర్జీ వల్ల ఇంకా గోకడం వల్ల ఎర్రగా రక్తం కారడం వల్ల మీకు వింతగా కనిపిస్తుంది కానీ అటువంటి మనుషులకు సంక్రమించే వ్యాధి మాత్రం కాదు.